అమరావతి ఉద్యమం 65వ రోజు కొనసాగుతుంది. ప్రాణాలైన అర్పిస్తాం గాని రాజధానిని వదిలే ప్రసక్తే లేదు అంటున్నారు అమరావతి రైతులు. 29 గ్రామాల్లో ఉద్యమాన్ని రోజు రోజుకి ఉధృతం చేస్తున్నారు. అమరావతిని తరలించబోమని స్పష్టంగా ప్రకటించే వరకు పోరాటం కొనసాగుతుందని రైతులు స్పష్టం చేస్తున్నారు. తుళ్ళూరు, మందడం, వెలగపూడి, రాయపూడి, పెద్దపరిమి, కృష్ణాయపాలెం, ఎర్రబాలెంలో ధర్నాలు, దీక్షా శిబిరాలు కొనసాగుతున్నాయి. మరోవైపు రాజధాని భూముల్ని పేదలకు పంచాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. పేదలు రైతులకు మధ్య చిచ్చు పెట్టే కుట్ర చేస్తున్నారని మండిపడుతున్నారు. తుళ్ళూరులో రైతుల ఉద్యమం ఉధృతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రైతుల ఉద్యమం ఎలా కొనసాగుతుంది ఈ రోజు 65వ రోజు? థ్యాంక్ యూ మాధవి. రాజధాని గ్రామాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ రోజు 65వ రోజుకి చేరుకున్నాయి. మందరం, తుళ్ళూరు గ్రామాల్లో మహాధర్నాలతో పాటు మిగిలిన గ్రామాల్లో కూడా రిలే దీక్షలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో రాజధాని రైతులు కూడా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు 24 గంటల దీక్షలకు కూడా దిగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం ఏదైతే మూడు రాజధానుల ప్రతిపాదన దగ్గర నుంచి తీసుకొచ్చిన దగ్గర నుంచి కూడా రాజధాని గ్రామాలు ఆందోళనలు, నిరసనలతో అట్టుడుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రాణాలు పోయినా సరే అమరావతిని వదులుకునే ప్రసక్తే లేదు. ఆంధ్రప్రదేశ్ కి అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలి. అభివృద్ది పేరుతో అమరావతిని చంపాలని చూస్తే సహించేది లేదని రైతులు ముక్తకంఠంతో చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొకవైపు ఏదైతే రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు పంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించి నిన్న ఒక ఎంఆర్ఓను కూడా పంపడం జరిగింది. అయితే ఎంఆర్ఓని రైతులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే సిఆర్డీఏ కమిషనర్ రంగంలోకి దిగి రైతులతో మాట్లాడడంతో కొంత వివాదం అయితే సద్దుమణిగింది. అభివృద్ది రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చాం కానీ ఇలా పప్పు బెల్లలాగా భూముల్ని పేద ప్రజలకు పంచాలని చూస్తే సహించేది లేదని రైతులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సరే చెప్పండి, నిన్న జరిగిన పరిణామాలను ఏ రకంగా చూస్తారు? అలాగే అమరావతి నుంచి కొన్ని డిపార్ట్మెంట్లను వైజాగ్ రావాల్సిందిగా ఆదేశాలు కూడా జారీ అయినట్లు తెలుస్తుంది. ఏం ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 9 నెలల్లో పరిపాలన ఇంకా నియంత్రణ దూరంతో పోతున్నారండి. ప్రజా వ్యతిరేకతతో 9 నెలలతో అన్ని తప్పులు చేసుకుంటూ పోతున్నారండి. గత ప్రభుత్వమే 2500 అంటే 5% అంటే 55,000 ఎకరాల్లో 2500 ఎకరము అంటే రాబోయే 2050వ సంవత్సరం వరకు పేదలకు ఇవ్వాల్సిందని 5% దాంట్లోనే ఉంది. అది స్థలాల రూపంలో కాదు, పట్టణ గృహ ప్రాంతం కింద అపార్ట్మెంట్ల రూపంలో పేదలకు ఇవ్వాలని అదే సిస్టమ్ ఉందండి. దానికి కానీ ఈ రాజధాని 29 గ్రామాల్లో బయట వాళ్ళకు కాదు, ఈ రాజధాని 29 గ్రామాల పరిధిలో పేదలకు గత ప్రభుత్వం 5500 గృహాలు కట్టించింది. కానీ ఆ గృహాలు గబ్బిలాలు తిరుగుతూ ఇంతవరకు వాటికి ఎవరికి అలాట్ చేయలేదు. ఆ పేదలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ పేదలనే పట్టించు లేరు, బయట పేదలకి ఇళ్ల స్థలాలు ఇస్తారని రాజధాని గ్రామాల్లో ఇప్పుడున్న ప్రభుత్వం విద్వేషాలు రెచ్చగొడుతుంది. దానికి నిన్న ఉదాహరణ, నిన్న మహిళా ఎంఆర్ఓని, ఒక మహిళా ఎంఆర్ఓని దుగ్గిరాల ఎంఆర్ఓ గారిని, మల్లేశ్వర గారిని రాజధాని గ్రామాల్లో భూములు సర్వే చేయడానికి పంపించి, అంటే మహిళలను ఒక సెకండరీలాగా ముందు పెట్టి గవర్నమెంట్ వాళ్ళని ముందుకు పంపించి మహిళాధికారిని బలిపశువును చేయడానికి ఆయన కిష్టాయపల్లెలో సర్వే చేయడానికి వచ్చారని మేము శాంతియుతంగా ఆమెను ఒకటే అడిగామండి, ఏమండి మిమ్మల్ని ఎవరు పంపించారు, ఎందుకు సర్వే చేస్తున్నారు? ఈ రాజధాని గ్రామాల్లో మాకు సిఐడికి అగ్రిమెంట్ కండిషన్ ఉంది. ఈ ప్రాంతంలో 29 గ్రామాల్లో పేదలకు పంచడానికి ఇక్కడ నివేశ స్థలకాలు లేవండి. అది గత ప్రభుత్వం పట్టణ గృహ ప్రాంతాల బిల్డింగ్ల రూపంలో ఉంది. మీరు ఎవరైనా స్థలాలు ఇవ్వాలంటే బయట ఏ ప్రాంతం వాళ్ళకి ఆ ప్రాంతంలో స్థలాలు కేటాయించాలి. కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో 64 రోజుల నుంచే ఈ రాజధాని గ్రామాల్లో సమ్మెలు అగ్నికొండమై మొలుతుంది. ఈ ప్రాంతంలోకి వచ్చి మీరు విధ్వంసం చుట్టించండి మీరు అని చెప్పామండి. దానికి ఆమె కూడా ఎంతసేపటి సమాధానం చెప్పకపోతే మేము ఆమె చుట్టూ ఏం ప్రశాంతంగా ఆమె చుట్టూ మేము కూర్చొని చెప్పిందాకా మేము ఆమె చెప్పామండి. తర్వాత సిఐడి కమిషనర్ లక్ష్మీ నరసింహ గారు, మా రైతు నాయకులు, జేఏసీ నాయకులు, లాయర్ గారు మాట్లాడిన తర్వాత ఆయన ఒకటే చెప్పాడండి, మేము గత జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పామండి సిఆర్డీ పరిధిలో రాజధాని పరిధిలో భూములు కేటాయించడం వల్ల కాదండి, అది అగ్రిమెంట్ లో ఉందంటే ఆయన మేము చూసుకుంటాంలే అని నియంత దూరంలో ఉండటం వల్ల అది ఆయన ఇచ్చిన తర్వాత మేము పై అధికారులు తెలియజేస్తామని తెలిపిన తర్వాత ఆ మహిళా అధికారిని గౌరవప్రదంగా మేము నిరసన నుంచి తప్పుకున్నామండి. సార్, మీరు చెప్పండి, ఈ రోజు 65వ రోజుకి చేరుకుంది, 65 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు, ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు, ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారికి? ప్రభుత్వం నుంచి స్పందన ఎలా ఉంటుందండి? ముందుగా జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ముందుగా మీ టీవీ 5 వారికి ధన్యవాదాలండి.
ఇప్పుడు గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజా వ్యతిరేక నిర్ణయాలే తీసుకుంటుంది. ఇక్కడేమో దళితుల భూములు అమ్మటానికి కొనటానికి ఇల్లేదని జీవో ఇష్యూ చేసింది. బయటకు వెళ్లి దళితుల భూములు మేము ఇళ్ల స్థలాలకు తీసుకుంటాం, ఇళ్లు కట్టేస్తాం, పేదలకు ఇస్తా ఉంటుంది. అంటే ఇక్కడ వాళ్ళు పేదలు కాదా? ఇక్కడున్న రైతులు కానీ రైతు కూలీలు కానీ పేదలు కాదా? ఎందుకని ఆ వివక్షన్? ఎందుకండి పేదల భూములు తీసుకొని పేదలకే పంచుతామా? అంటే ఇప్పుడు 60-70 సంవత్సరాలు చేసుకునేవాళ్ళు ఇందుట్టో మళ్ళీ ఇళ్ళు కూడా ఉన్నారండి. ఆ భూముల్లో బోర్డర్లో పనిచేసిన సైనికులు కూడా ఉన్నారు, వాళ్ళే కూడా తీసుకుంటున్నారు. అది కాకుండా ఇక్కడ 5,500 గృహాలు 25,000 నుంచి 100,000 దాకా కట్టారు. డబుల్ బెడ్రూమ్కి 100,000, సింగిల్ బెడ్రూమ్కి 45,000, 50,000 కట్టారు. కట్టి కూడా పూర్తయిపోయినాయి బిల్డింగ్లన్నీ. కనీసం గబ్బిలాలు తిరుగుతున్నాయి దాంట్లో. ఇప్పుడు ఇక్కడున్న రైతులు రైతు కూలీలు పేదవాళ్ళకి నివాస స్థలం లేని వాళ్ళకి కింద గవర్నమెంట్ కట్టించుకుంది. కనీసం అయ్యన్న ఓపెన్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు కదా, అవి కూడా ఇవ్వట్లా. ఎక్కడో బయట నుంచి అదర్ జిల్లాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ సెంటు భూమి ఇస్తాం, 120 గజాలు ఇస్తాం అంటే ఎక్కడండి? ఎక్కడెళ్తున్నారు అసలు మీరు? ఈ గవర్నమెంట్ ప్రజల కోసం వెళ్తున్నారా లేకపోతే మీ స్వార్థాల కోసం వెళ్తున్నారా? దయచేసి ఇప్పటికైనా ఆలోచించండి. అది కాకుండా ఇక్కడ కుల వికక్షత ఉందంటున్నారు. 12వ శతాబ్దం నుంచి బ్రహ్మనాయుడు గారు సాపుకోళ్ళ భోజనం పెట్టిన కానించి ఈ ప్రాంతంలో ఎక్కడా కుల వికక్షత లేదండి. ఇక్కడ కూడా సాపుకోళ్ళ భోజనాలు పెట్టిన రోజులుండి ఈ తుళ్ళూరు గ్రామంలో ఈ తుళ్ళూరు ధర్నా సాగు నుంచి చెప్తున్నాం మేము. ఎస్సీల్ని విభజించడం పాలించడం అన్నది ఇప్పటికి లేదండి. ఈ ఏరియాలో మొత్తం కూర్చొనే భోంచేస్తాం, మొత్తం మాట్లాడుకుంటాం, ఫంక్షన్లకు వెళ్తాం, పెళ్లిళ్ళకి వెళ్తాం, అన్నిటికీ వెళ్తాం. ఇప్పటికి లేదు. అయినా ఇక్కడ ఎస్సీ రిజర్వేడ్ కాన్స్టిట్యూషన్ లో గెలిచిన ఎమ్మెల్యే గారు ఇప్పటికి కూడా ఇవాళతో కూడా మార్చుకోమ్మా మేము మాట మార్చుకో, ఎస్సీలు అంత సులకం కాదు, ఎస్సీలను ఎవరు చిన్న చూపు తోట్లా, అందరూ బాగానే ఉంటున్నాం, అసలు మీరు మాకు ఓట్లు వేయలేదు అని ఎలా చెప్తున్నారమ్మా? 45,000 పైసీలకు ఈ మండలంలో ఓట్లుంటే 6,000 వచ్చినాయి. ఏది తెలుగుదేశానికి? ప్రతిమాన్ని మీకు వేసారు కదా, 20,000 జనాభా మీకు వేసారు కదా. ఆ 20,000 కోసం ఉన్న ఈ ధర్నా సౌకర్యం రావచ్చు కదా? మీరు వచ్చి మీ అభిప్రాయం చెప్పొచ్చు కదా. మేమేమో ఏమి ఇచ్చేయట్లేదు కదా, మా అభిప్రాయం ఇదని చెప్పొచ్చు కదా. అలా కాకుండా ఏదో చెప్పి ఏదో చేస్తే ఇన్సైడ్ ట్రేడింగ్ అంటున్నారు. ఇదిగోండి మొత్తం ఎవరెవరు కొన్నారు, వాళ్ళ ఫాదర్ గారు కూడా కొన్ని ఇక్కడ భూములు కొన్నారు, శ్రీధర్ గారు కూడా ఇక్కడ ఫ్లాట్లు కొన్నాడు, ఫ్లాట్లు కొన్నారు. ఆ ఫ్లాట్లు కూడా ఇన్సైడ్ ట్రేడింగే కదండి. ఎందుకు కొన్నారు? ఇక్కడ రాజధాని ఉంటుందనేగా కొంది, ఇక్కడ రాజధాని ఉంటుంది, మనం కూడా నివాసం ఏర్పరచుకోవాలనేగా కొంది. అది కూడా ఇన్సైడ్ ట్రేడింగ్ వస్తుందా? అన్ని ఇన్సైడ్ ట్రేడింగ్ వచ్చి ఇది కూడా వచ్చినట్టేనండి. సార్ మీరు చెప్పండి, ఈ రాజధాని రైతుల ఉద్యమానికి సంబంధించి మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలకి ఏ రకంగా చెప్తారు సమాధానం? అసలు ఆ మంత్రులకి మైండ్ ఉందో మైండ్ లేదో, వాళ్ళది బుర్రో మట్టి బుర్రో మాకు అర్థం కాదండి. వాళ్ళు మాట్లాడినోడు రేపు ఇంకో మాటని మేము అనలేదంటున్నాడు. నేను ఎక్కడ దాకా దేనికంటే ఐటీ టవర్ విశాఖపట్నంలో ఐటీ టవర్కి మీరు ఎంత డబ్బు వెచ్చించారండి? దానికి నిన్న అవంతి శ్రీనివాస్ ఏమంటున్నాడు, మేము రాజధాని తీసుకుపోతామని చెప్పామా? మేము ఐటీ డెవలప్ చేయడానికి మేము డబ్బు వెచ్చించామని చెబుతున్నాడు. వాళ్ళు ఎవరు మాటలు నమ్మాలండి? ఉండవల్లి శ్రీదేవి గారు అంటుంది తుళ్ళూరులో అసలు నాకు ఓటేసిన వాళ్ళే లేరంటుంది. ఓటైపోతే నువ్వు అటగెలిచావమ్మా? తుళ్ళూరు మండలం ఓటు ఎంత నీకు వచ్చింది? ఎంత తీ నువ్వు లెక్కది? అంటే నీకు 2 మండలాలు ఎత్తే నువ్వు గెలిచావా? ఏమన్నాళ్ళు నిన్నటిదాకా ఒకడవన ఇది ఎడారి అన్నాడు, ఒకడవన శ్మశానం అన్నాడు, ఒకడవన అసలు ఇది గుంపు ప్రాంతం అన్నాడు, పిచ్చలంజా కొడుకులు పిచ్చపాటిగా మాట్లాడారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఇంకా మైండ్ తెచ్చుకోవట్లేదు, ఇంకా తిక్కలు తిక్కలుగా మాట్లాడుతున్నారు. ఏమండి నాకు అర్థం కాలేదు. పేదలకు భూములు పంచాలి, పంచండి. పేదలకు భూములు ఇవ్వద్దని మేము అంటలా, వాళ్ళకి వ్యతిరేకతకు మేము లేవు. వాళ్ళకి ఎప్పుడైనా భూములు ఇవ్వాల్సిందే. ఎప్పుడు ఇవ్వాలి మీరు? ఇక్కడ రాజధాని డెవలప్ చేయండి, రాజధాని మొత్తం డెవలప్ చేసేసి మిగిలిన భూమి ఏదైనా మీ ప్రభుత్వం భూమి ఉంటే మీరు అప్పుడు వాళ్ళు పంచండి, మేము కూడా సంతోషిస్తాం. అసలు ఇక్కడ ఏమీ లేకుండా దీన్ని ఎడారన్నారు, శ్మశానం అన్నారు, ముప్పు ప్రాంతం అన్నారు, మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి మీరు ఇక్కడ మేము భూములు ఇస్తామని చెబుతుంటే ఇక్కడ ఇంటానికి ఎవరున్నారు? పిచ్చాపాటికి ఎవరన్నా ఉన్నారా ప్రజలు? మీరు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడటానికి. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, మీరు ఒంటెద్దు పోకడం మానండి. ఇప్పటికైనా సరే మీరు కళ్ళు తెరవండి. ఇంకా మీరు కళ్ళు మూసుకున్నారు, ఏదో బబ్జీ ఆటలు ఆడతారంటే మీరు ఇంటో అవన్నీ మానేసి ప్రజల పక్షపాతి అనుకుంటే నువ్వు రాజధాని శాశ్వత అమరావతి ఇక్కడే డెవలప్ చేయి. దీంట్లో నువ్వు ఏం చేయాలనుకుంటే పేదలకు కాదు, నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి పంచుకో, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అంతేగాని
నువ్వు కులాల మధ్య, ప్రాంతాల మధ్య, వీళ్ళందరి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి, తగాదలు పెట్టి, గొడవలు పెట్టి వాళ్ళు వాళ్లే కొట్టుకుంటారు. మనం పైచాచికి ఆనందం పొందుదాం, మనం చక్కగా ఇంట్లో పొనుకొని టీవీ చూసుకుందాం అనుకుంటే అది పద్ధతి కాదు. నువ్వు వాళ్ళ ఇక్కడ రైతులు, రైతు కూలీల భూముల్ని నువ్వు పేద ప్రజలు పొందుతారన్నావు, మళ్ళీ నువ్వు బయటకు పోయి ఏం చెప్తావు? నేను రాజధానిలో పోయి మీకు భూములు ఇస్తానని చెప్తే వాళ్ళు ఇవ్వనే లేదు, రైతులు ఇవ్వనే లేదని చెప్పేసి ఒక పుకారు గుడ్డ కాల్చి మనుషుల మీద వేస్తావు. అప్పుడు ఇళ్ళు కొట్టుకోవటమేగా, అప్పుడు నువ్వు ఆనందిస్తావా? అది నీ పద్ధతేనా? నేను సీఎం గా ఉన్నప్పుడు నీకు ఆ మాత్రం తెలియదా? ఏం నీ సలహాదారులు ఏమైపోయారు? సచ్చారా? వాడు సజ్జల రామకృష్ణారెడ్డి అంటే వాడు మరి మడిసో దున్నపోతే అసలు ఎవరికి తెలియదు. వాడు అసలు ఏం మాట్లాడేది కూడా తెలియదు. వాడు సలహాదారు అంట, మరి వాడు ఏ సలహాలు ఇస్తారని మాకైతే అర్థం కాల. అంటే రాజధాని ముప్పు ప్రాంతం ఇటన్నిటిలో తీసుకుపోయి పేదలను కూడా తీసుకుపోయి అక్కడ ముంచేద్దామనే, మొత్తాన్ని చంపేద్దామనే? వీళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మీరు సవ్యంగా పరిపాలన ఇప్పుడైనా సరే మీరు కళ్ళు తెరిచి పరిపాలన సామరస్యంగా సాగనంపండి. మీ యొక్క లబ్ధిదారులు ఎవరైనా ఉంటే మీరు ఎవరికి ఇచ్చుకున్నా మాకు ఎలాంటి బాధ లేదు. రాజధాని మాత్రం ఇక్కడ డెవలప్ చేయాలి, చేయాలి, చేయాలి. జై అమరావతి. ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని పేరుతో కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాలు మేము తిప్పికొడతాము. ప్రాణాలు పోయినా అమరావతిని వదులుకునే ప్రసక్తే లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ మూడు రాజధానుల ప్రతిపాదనని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. పవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ శ్రీనివాస్.